श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री लक्ष्मीनारायणाय नमः। वैशाख पुराणमु रेंडव अध्यायमु वैशाख मासमुनु चेयवलसिन विविध दानमुलु वाटि फलितमुलु। नारद महर्षि अंबरीष महाराजुतो मरला इट्लरेनु, अंबरीष महाराजा विनुमु, विष्णु प्रीति करमगुडचे माधव मासमनि वैशाखमुनंदुरु, वैशाख मासमुतो समानमैन मासमु लेदु, కృతయుగమంతటి ఉత్తమ యుగమూ లేదు, వేద సమానమైన శాస్త్రమూ లేదు, గంగాజలమునకు సాటి అయిన తీర్థజలమూ లేదు, జలదానముతో సమానమైన దానమూ లేదు, భార్యాసుఖముతో సమానమైన సుఖమూ లేదు, వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనమూ లేదు, జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభమూ లేదు, నిరాహారముగా చేసిన తపమునకు మించిన తపమూ లేదు, దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖమూ లేదు, దయా సమానమైన ధర్మమూ లేదు, కంటితో సమమైన కాంతియునూ లేదు, భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు, ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణువుతో సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణింతురు. శేష సాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుచున్నాడు, పశుపక్ష్యాల జన్మలందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు తవ్వించినను, యజ్ఞయాగాదులను చేయుట చేయించినను నున్నగు వాటి వలన ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయు వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనమును కలిగించును, అంతే కాదు పునర్జన్మను కలిగించును. అనగా ఆ వ్రతములు ముక్తి నీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరియొకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములు చేకూరును. దానములన్నింటినీ ఒకవైపును జలదానమును మరొక వైపును ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రము నేర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములందురు. జలదానము చేసిన వారు విష్ణులోకమునందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారుల సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులై ప్రీతి నంది వరములు నిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము. దప్పిక గలవాడు నీటిని కోరును, ఎండ బాధపడిన వాడు నీడను కోరును, చెమట పట్టిన వాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడై బ్రాహ్మణులకు జలమును నీరుకల చెంబును గొడుగును విసనకర్రను దానమీయవలను, నీటితో నిండిన కుంభమును దానమీయవలను. ఇట్లు దానము చేయనివాడు చేతక పక్షి అయి జన్మించును. అనగా చేతక పక్షి భూస్పర్శ గల నీటిని తాగినచో చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశమునే త్రాగి ఉండును. ఆ నీరే వానికి జీవనాధారమై ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చలని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు వచ్చిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును. అట్లు జలము నీయని వాడు బహువిధములైన వాత రోగములనందు పీడితులగుదురు. ఎండకు వచ్చిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్టతో అనగా ఉత్తరీయముతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమునందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రనిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమునందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర నీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.
గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమేయని వాడు నిలువ నీడలేని వాడై పిశాచమే బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చిన వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకము చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను అందుదురు. చెప్పులు లేక బాధపడుతున్న వాడికి, చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజుగును. నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా, అలసటి తీర్చున్నట్లుగా మండపము మున్నగ వారిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రమే ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవన్నీ ఇష్టములగుదును, అవశ్యములగును. అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది అని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, తరువాత కాలమున కూడా నుండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వారిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసము తానే భక్షించునట్టి దురస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వారిని యథాశక్తిగా చేయవలేను. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వాని చే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానము చే సర్వోత్తమమైన దానమును చెప్పుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితము నిలిపిన వాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియో తండ్రియో అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అనగా వానిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు అనగా వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అనగా అన్ని ధర్మములు నాచరించిన ఫలము కలుగునని భావము. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర దేవతాపరబ్రహ్మార్పణమస్తు.